హాయ్ గైస్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ నైన్టీన్ లో రిలీజ్ అయిన ద ప్లాట్ఫామ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లనేషన్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ మూవీని వన్ లైనర్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేం బట్ ఇమాజిన్ చేయండి ఒక పెద్ద జైల్లో కేవలం ఇద్దరు ఖైదీలు మాత్రం ఉన్నారు ఈ ఇద్దరు ఖైదీలు తినడానికి ప్రతిరోజు ఎన్నో వరల్డ్ క్లాస్ షెఫ్స్ కొన్ని గంటల తరబడి కేర్ఫుల్ గా ఎన్నో డిషెస్ ని ప్రిపేర్ చేస్తారు ఎంత రుచికరమైన ఫుడ్ ఉన్నా ఈ ఇద్దరు ఖైదీలు వాటి మొత్తాన్ని తినేయలేరు కనుక వీళ్ళు ఆ ఐటమ్స్ లో చాలా వాటిని కావాలనే వేస్ట్ చేసిస్తారు బట్ ఇదే ఇన్ కేసు ఈ జైల్లో ఇద్దరు ఖైదీలు కాకుండా నలుగురు ఉంటే ఎలా ఉంటుంది నలుగురు కాకుండా ఆరుగురు పది మంది ఇరవై మంది వంద మంది ఉంటే ఎలా ఉంటుంది సో ఇలాంటి ఒక ఆలోచన మీద ఎంతో థ్రిల్లింగ్ అయిన ఒక స్టోరీని చెప్పేదే ద ప్లాట్ఫామ్ అనపడే ఈ స్పానిష్ మూవీ సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి స్టోరీ ఏంటో చూసేద్దాం సినిమా ప్రారంభంలో మనకి ఒక పెద్ద సిరచాలని చెప్పిస్తారు ఈ జైల్లో ఉన్న ఖైదీల్లో ఒక ఈ సినిమా హీరో అతని పేరు గౌరంగ్ గోరంగ్ అతని కాంక్రీట్ సెల్ లో మెల్కొన్నాక అతనికి ముందున్న గోడపై నలభై ఎనిమిది అనే నంబర్ ఉండడం గమనిస్తాడు అతని గదిలో యూజ్ చేసుకోవడానికని మంచం మరియు సింక్ తప్ప మరేమీ ఉండదు అదేలా అతనితో పాటు ఈ సెల్ లో ఉండే ఈ ఖైదీ పేరు త్రిమగాసి సో త్రిమగాసి మరియు మన హీరో సెల్మేట్స్ హీరో గోరంగ్ వీళ్ళున్న రూమ్ మధ్య ఒక పెద్ద రంధ్రం ఉండడం చూసి అది ఏంటని ఆలోచిస్తాడు ఈ పెద్ద హోల్ ని త్రిమగాసి దప్పి పిలుస్తాడు విషయం ఏంటంటే హీరో మరియు త్రిమగాసి ఉన్న ఈ ఫ్లోర్ లానే ఈ సిరచలలో మొత్తం వందలాది ఫ్లోర్స్ ఉన్నాయి ఈ ప్రతి ఫ్లోర్ లో ఉండే ఒక్కొక్క సెల్లులో లో వీళ్ళ లానే ఇద్దరు ఖైదీలు బ్రతుకుతున్నారు అండ్ వీళ్ళలో ఎవ్వరూ కూడా వీళ్ళ అసలు పేరుని మిగతా ఖైదీలతో చెప్పుకోరు మారుగా ఈ ప్రెజెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఖైదీకి అని కేటాయించిన ఒక ఫేక్ నేమ్ నే ఉపయోగించుకుంటారు ప్రతి రోజు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఖైదీలు తినడానికి అని ఆహారాన్ని ఒక ప్లాట్ఫామ్ లో పెట్టి రంద్రం ద్వారా దింపుతారు ఫుడ్ ఉన్న ఈ ప్లాట్ఫామ్ ప్రతి సెల్ ఎగ్జాక్ట్ గా రెండు నిమిషం మాత్రమే ఆగుతుంది ఈ టూ మినిట్స్ లో ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు వారి కడుపు నిండగా ఎంత ఫుడ్ కావాలంటే అంత తీసుకుని తినొచ్చు అన్ని ఐటమ్స్ లను కొంచెం కొంచెం తీసి ఫుడ్ మొత్తం దుంబాలి చేసినా కూడా ఎవ్వరూ ఏమి అడగరు అలా వీళ్ళకి ఇచ్చిన టైం అయిపోయాక ఆ ప్లాట్ఫామ్ మళ్ళీ కింద ఫ్లోర్ కి వెళ్తుంది సో లాజిక్ ప్రకారం చూస్తే కింద ఫ్లోర్ కి వెళ్లే కొద్ది ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోతుంటుంది కనుక ఈ సిరచాల రూల్స్ ప్రకారం మేధ ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు లక్కీ అయితే కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు చాలా అన్లక్కీ ఎందుకంటే కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి తినడానికి ఫుడ్ అయితే అస్సలు మిగలదు మరైతే పాపం కదా అని ఆలోచిస్తే ఇక్కడే మేనేజ్మెంట్ వాళ్ళు ఒక ట్విస్ట్ కూడా పెడుతున్నారు అదేంటంటే ప్రతి నెలాఖరులో ఖైదీలని షఫిల్ చేసి వాళ్ళ రూమ్స్ ని మార్చేస్తారు కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళని మీదకి తెస్తే మీద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ పంపించేస్తారు వీటిని త్రిమగాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గోరంగ్ ఫస్ట్ టైం ఆ ప్లాట్ఫామ్ వీళ్ళ ఫ్లోర్ కి రావడం చూస్తాడు టైం స్టార్ట్ అవ్వగానే త్రిమగాసి తన వల్ల అయినంత వేహంగా ఆ డిషెస్ అన్నిటిని తింటున్నప్పుడు అతన్ని చూసిన హీరోకి ఆకలి చచ్చి సరే ఎలాగో ఇప్పుడు తనకి ఆకలి అయ్యట్లేదు కాబట్టి కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు తింటారులే అని ఆ ప్లాట్ఫామ్ లో నుంచి ఒక యాపిల్ ని మాత్రం తీసుకుంటాడు పద్ధతి అనేది మర్చిపోయి కడుపు నింపుకున్న త్రీమగాసి టైం అయిపోయిందని తెలిసిన వెంటనే ఆ ప్లాట్ఫామ్ పై ఉమ్మేస్తాడు అలా ఏం చేశారని గోరంగ అడిగినందుకు త్రీమగాసి నీకేం తెలియదు మనకి పైనున్న వాళ్ళు ఆల్రెడీ ఇలా చేస్తుంటారని అతను చెప్తాడు ఆ ప్లాట్ఫామ్ వెళ్లిన తర్వాత వీళ్ళున్న రూమ్ చాలా వేడైపోతుంటుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది రూమ్ టెంపరేచర్ ఎందుకు ఎక్కువవుతుందని గోరంగ కంగారు పడుతున్నప్పుడు త్రీమగాసి ఆహార పదార్థాలని ఉంచుకోవడం రూల్స్ కి వ్యతిరేకం ఆ యాపిల్ ని కింద ప్లాట్ఫామ్ లో పడి లేకపోతే మనం ఇలానే చనిపోతామని అతను చెప్తాడు అది విన్న వెంటనే ఆపిల్ ని విసిరిస్తాడు ఈ ఇన్సిడెంట్ వల్ల హీరోకి కి రావడానికి ముందు అటెండ్ చేసిన ఇంటర్వ్యూ గుర్తుకొస్తుంది యాక్చువల్లీ అంగీకరించిన కాలం ముగిసే వరకు బయటికి రాకూడదని గోరంగ ఒక అగ్రిమెంట్ లో సైన్ చేసి ఉంటాడు నిజానికి మన హీరో ఏదో నేరం చేస్తాడని అతన్ని జైల్లో వేసే లేదు ఒక గుర్తింపు పొందిన డిప్లొమాని పొందడం కోసం గోరంగ తానే స్వయంగా ఇక్కడికి వచ్చాడు ఆరు నెలలు ఇక్కడ స్టే చేసుకుని హ్యూమన్ బిహేవియర్ పై రీసెర్చ్ చేస్తే అతనికి ఆ పట్టం దొరుకుతుంది ప్రతి ఖైదీకి వారితో పాటు ఒక వస్తువుని తీసుకురావడానికి అనుమతి ఉంది అలా హీరో అతనికి నచ్చిన ఒక బుక్ ని జైల్లోకి తీసుకొచ్చింటాడు ఆ మరుసటి రోజు ఉదయం మళ్లీ ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు గోరంగ నిన్నటిలానే తినడానికి ఇష్టపడ్డు అది చూసిన త్రిమగాసి నలభై ఎనిమిదివో ఫ్లోర్ విలువ నీకు అర్థం అవ్వట్లేదు నీ చోట్లో ఇంకెవరైనా ఉంటే ఇలా చేయరని అంటాడు యాక్చువల్లీ ఒకటి నుంచి నలభై ఏడు వరకు ఉండే ఫ్లోర్స్ వీళ్ళకి మీదుంటాయి అండ్ నలభై ఎనిమిది తర్వాత వచ్చే ఫ్లోర్స్ అన్ని వీలకి కింద ఉంటాయి సో ఆ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళ దగ్గరకు వచ్చే ఈ ప్లాట్ఫామ్ లో వీళ్ళకి మీదున్న నలభై ఏడు ఫ్లోర్స్ లో ఫ్లోర్ కి అన్నట్టు ఆల్రెడీ తొంభై నాలుగు మంది భోంచేస్తున్నారు గోరంగ్ త్రిమగాసి దగ్గర అతని గురించి చెప్పమని అడుగుతాడు దానికి సరే అని అతను కూడా తన స్టోరీ గురించి హీరోకి చెప్తాడు ఒకసారి త్రిమగాసి టీవీలో యాడ్ చూసి ఒక సూపర్ అయిన కత్తిని కొన్నాడు కానీ పర్చేస్ చేసిన కొన్నాళ్ళకే ఇంకో కొత్త కత్తిని అడ్వర్టైజ్ చేయడంతో కోపమైన అతను ఆ టీవీని కిటికీ నుంచి బయటికి విసిరేసాడు బట్ అతని దురదృష్టవశం ఆ టీవీ వెళ్లి ఒక అతని బుర్రపై పడిపోయి ఆ వ్యక్తి ఆన్ స్పాట్ చనిపోవడంతో ఈ జైల్లో వేసేశారు అండ్ హీరో బుక్ తెచ్చినట్టు త్రిమగాసి ఆ కత్తినే జైల్లోనికి తీసుకొచ్చుంటాడు అదెలా అతను హీరో దగ్గర అతని ఇప్పటి వరకు వెళ్లిన వాటిలోని లోయస్ట్ ఫ్లోర్ నూట ముప్పై రెండు అని ఆయన ఆ ఫ్లోర్ లో ఉన్నప్పటికీ కింద మరెన్నో ఫ్లోర్స్ ఉండడాన్ని నేను ఆ రంధ్రం ద్వారా చూశానని త్రిమగాసి మన హీరో దగ్గర చెప్తాడు అలాంటి ఫ్లోర్స్ లో ఆహారం అయితే కొంచెం కూడా దొరకదు అయిన ప్పటికి కేవలం ఒక నెల మాత్రం అక్కడ గడపడం అనేది అంత కష్టమేం కాదు నేను కూడా ఒక నెల నూట ముప్పై రెండులో లో గడిపాకే కదా ఇక్కడ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నా ప్రాబ్లం ఏంటంటే రెండు నెలలు వరాసగా కింద ఫ్లోర్ లో గడపాల్సిన పరిస్థితి వస్తే సర్వైవ్ చేయడం చాలా కష్టమని అతను మన హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీటినన్నిటినీ విన్న గోరంగ అయితే ఆరు నెలలు ఎలా ఈ జైల్లో గడపడమని ఆలోచించి భయపడి కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ వాళ్ళని ఫుడ్ తక్కువ తినమని చెప్తాడు కానీ ఎవరూ మన హీరోని పట్టించుకోకపోవడంతో అది చూసిన త్రిమగాసి వాళ్ళు మనకి కింద వాళ్ళు వాళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావని ఫుడ్ ఉన్న ఆ ప్లాట్ఫామ్ పైనే యూరించాడు తదుపరి సారి ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు చివరికి ఘోరం త్రిమగాసితో కలిసి తినడం స్టార్ట్ చేస్తాడు ఆ సమయంలో పై ఫ్లోర్ కి చెందిన ఒక వ్యక్తిని ఎవరో చంపి కింద పడిస్తారు ఆ బాడీని చూసిన హీరో షాక్ అయితే త్రిమగాసి ఇలాంటివి చాలా సాధారణమైన విషయం ఇక్కడ హత్యలు జరుగుతూ ఎప్పుడు ఎవరైనా చనిపోతుంటారు కానీ ఈ ప్రిజెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు దీని గురించి ఏ యాక్షన్ తీసుకోరని అంటాడు తరువాత మరోసారి ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఈసారి మిహారో అనే ఒక అమ్మాయి దాని మీద ఉండడం చూస్తారు తను గాయపడి ఉండడం చూసిన గోరంగా ఆమె గురించి ఆందోళన చెందితే క్రిమగాసి తనని పట్టించుకోకని అంటాడు మిహారు నెలకొకసారి రంధ్రం ద్వారా వచ్చి తప్పిపోయిన తన బిడ్డ కోసం వెతుకుతుంది అలానే తను తనని తన బిడ్డతో ఒకే సెల్లలో వేస్తారన్న నమ్మకంతో ప్రతి నెల తన సెల్మెట్ ని చంపేస్తుంది పైనుంచి ఒక తను కింద పడి చచ్చాడు కదా అతన్ని కూడా మిహారువే చంపుంటుందని త్రిమగాసి హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ప్లాట్ఫామ్ కింద ఫ్లోర్ కి వెళ్లినప్పుడు అక్కడున్న ఖైదీలు మిహారుపై దాడి చేస్తారు గోరంగామని ఒంటరిగా వదిలేదు మీద నుంచి అరుస్తాడు కానీ అవసరం లేదు ఎందుకంటే ఇతను ఇలా కంగారు పడుతున్నప్పుడే మిహారు తనపై చేసుకున్న ఇద్దరు ఖైదీలని చంపి మళ్లీ ప్లాట్ఫామ్ ఎక్కిపోతుంది నెల ముగియగానే ఒక గ్యాస్ తో నిద్రపోయేలా చేసి వారిని షఫిల్ చేసి వేరే వేరే ఫ్లోర్స్ లో వేస్తారు అలా అన్కాన్షియస్ అవుతున్నప్పుడు త్రీమగాసి హీరో దగ్గర ఈ ప్రాసెస్ లో మన ఫ్లోర్ నైతే మార్చుతారు కానీ నీ సెల్మేట్ వస్తే నేనే ఉంటా సో నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మనల్ని పై ఫ్లోర్ లో వేయాలని కోరుకోని అంటాడు ఆ మరుసటి రోజు ఉదయం గోరంగ నిద్రలేచి చూస్తే నూట డెబ్బై ఒకటో ఫ్లోర్ లో అతన్ని తన చేతిలో కాలని బెడ్కి ఎవరో కట్టిపడేసుంటారు ఈ పనిని చేసింది త్రిమగాసినే నిజానికి నూట ముప్పై రెండో ఫ్లోర్ లో వేసేసినప్పుడు అతను తన సెల్మెట్ మాంసాన్ని తినే బ్రతికాడు ఆ ఫ్లోర్ లోనే ఒక్క పిడకడ ఆహారం కూడా దొరకలేదంటే ఈ నూట డెబ్బై ఒకటో ఫ్లోర్ లో ఫుడ్ దొరకడం అనేది ఇంపాసిబుల్ అందుకే అతను మన హీరో మాంసాన్ని తినడం కోసం గోరంగి ఇలా బెడ్డి కట్టిపెడేస్తున్నాడు త్రీమగాసి అతని దగ్గర నేనేం చెడ్డవాడిని కాదు అదేలా నిన్ను అంత బిగి చంపేనులే కొన్ని రోజులకి ఫుడ్ ఏమైనా దొరుకుతుందో అని చూసాకే ఎటువంటి నిర్ణయమైనా తీస్తానని అంటాడు వీళ్ళకి మేధా మరియు కింద ఫ్లోర్స్ లో కూడా ఖైదీల అరుపులు వినిపిస్తాయి అందరూ వారున్న ఫ్లోర్ నంబర్ చూసి వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు కొంచెం సేపు తర్వాత అక్కడికి ఆ ప్లాట్ఫామ్ వస్తుంది అందులో తినడానికి చిన్న ముక్క మిగలడం ఏంటి గిండ్లన్నీ కడిగి పడేసినట్టు మరీ కనిపిస్తాయి ఇలా ఎనిమిది రోజులు గడిచాక కూడా వీళ్ళకి ఆహారం అస్సలు దొరకదు కనుక త్రీమగాసి వారి దారి లేక అతని కత్తి తీసి గోరంగ్ వద్దని బతిమలుతున్నా అతన్ని పట్టించుకోకుండా మన హీరోని చంపకుండా అతని తొడ నుంచి కొంత మాంసం తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ అన్యాతను మిహారు మిహారుతో పాటు ఆ ప్లాట్ఫామ్ కిందకొస్తుంది త్రిమగాసి మరియు హీరో కి మధ్య జరుగుతున్న ఈ సిన్ని చూసిన వెంటనే మిహారు కి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అర్థమైపోతుంది అయినా హీరోని అలానే వదిలి వెళ్లడంలో మిహారు కి ఉండదు పోయినసారి వచ్చినప్పుడు తనని కాపాడడం కోసం హీరో కంగారు పడిన విషయం తనకి గుర్తొచ్చి మిహారు ఆలస్యం చేయకుండా ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందకు దూకి త్రిమగాసి కత్తితోనే అతన్ని అటాక్ చేస్తుంది తరువాత తను ఘోరం కట్లని విప్పి అతని చేతికి ఆ కత్తిని ఇస్తుంది అయినా ఆల్రెడీ తిండి లేక చాలా ట్యాట్ గా ఉన్న హీరో స్పృహ పోవడంతో మిహారు అతని కాలిని ఒక బెడ్షీట్ తో గట్టిగా కట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది గోరంగి మెలకు వచ్చి చూస్తే మిహారు త్రిమగాసిని తింటుంటుంది తను హీరోకి కూడా కొంత మాంసం తీసుకొచ్చి ఇస్తుంది అది చూసిన గోరంగ్ కొంత సంకోచం తర్వాత వారి దారిలేక తింటాడు మళ్లీ ప్లాట్ఫామ్ ఎక్కి వెళ్లే ముందు మిహారు గోరంగ కోసం కొంత నీరు తీసుకొచ్చి ఇచ్చి వెళ్లిపోతుంది రోజులు గడిచే కొద్దీ త్రిమగాసి శరీరం కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది పురుగులు పట్టినా వారి ఆప్షన్ లేదని అతని శరీరాన్ని తింటుంటాడు మన హీరో ఒంటరితనం వల్ల గోరంగ్ త్రిమగాసి తనతో మాట్లాడుతున్నట్టు హలుషి చేస్తాడు ఆ నెలాఖరులో మళ్ళీ మళ్లీ అన్ని సెల్ గ్యాస్ పాస్ చేసి ఖైదీలందరినీ నిద్రపోయేలా చేస్తారు ఈసారి గోరంగి ఒక కుక్కపిల్ల నిద్ర లేపుతుంది సర్ప్రైజింగ్లీ తన కొత్త సెల్మెట్ ఒక అమ్మాయి తన పేరు ఇమోగరి అండ్ ఇమోగురి ఇంకెవరో కాదు గోరంగి జైల్లోనికి రావడానికి ముందు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేశాడు కదా అప్పుడు తనే మన హీరోని ఇంటర్వ్యూ చేసింది ఈమె తనతో పాటు ఈ కుక్కపిల్లని తెచ్చుకుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు ముప్పై మూడు ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫుడ్ కి ఉండదని హీరో కొంచెం రిలాక్స్ అవుతాడు అదేలా ఈ అమ్మాయి మన హీరోలనే ఈ జైల్లో వాలంటీర్ చేసుకుని వచ్చింది మరియు ఆమెకి కూడా ఇక్కడ ఖైదీలు చనిపోతున్నారన్న విషయం అస్సలు తెలీదు గోరంగ ఈ ప్రిజన్ లో మొత్తం అడిగినప్పుడు ఇమో గరి నాకు కూడా కరెక్ట్ గా తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అట్లీస్ట్ రెండు వందల ఫ్లోర్స్ అయినా ఉంటాయని అంటుంది గోరంగ ఇక్కడ ఖైదీలందరికీ సరిపోయే ఫుడ్ లేదని ఆమె దగ్గర వివరించినప్పుడు తను ఇక్కడి ప్రజలు వారికి అవసరమైనంత ఫుడ్ మాత్రం తింటే ఖచ్చితంగా ఈ ప్రిజన్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసిన ఫుడ్ అందరికీ సరిపోతుందని అంటుంది ఇక్కడ ఖైదీలు మధ్య మార్పు తీసుకొస్తే చాలని ఇమోగరి చెప్పినప్పుడు తన ఆలోచనని తలుచుకున్న ఘోరం హాస్యాసపడంగా నవ్వుతాడు మీ మేనేజ్మెంట్ వాళ్ళు దీన్ని నేర్పించడం కోసమే ఈ ప్రిజన్ ని కట్టారంటవా మరైతే ఎందుకు వాళ్ళు మిహారు బిడ్డని జైల్లోకి తీసుకురావడానికి చేస్తారని అడిగినప్పుడు ఇమవ్ గరి లేదు అలా జరగడానికి అస్సలు వీల్లేదు కంపెనీ పాలసీ ప్రకారం పదహారు ఏళ్లకి లోపలున్న వాళ్ళని ఈ చోటికి చేయరని తను చెప్తుంది కొంచెం సేపు తర్వాత ఆ ప్లాట్ఫామ్ లో వీళ్ళ కోసం ఆహారం వచ్చినప్పుడు ఇమవ్ గరి తనకి అవసరమయ్యే అంత మాత్రం తింటుంది అలాగే తను తన కుక్క కొంచెం ఫుడ్ ఇచ్చాక అక్కడున్న ప్లేట్స్ ని తీసుకుని ఇద్దరు మనుషులకి మాత్రం సరిపోయే ఫుడ్ ని అందులో పెట్టి ప్రిపేర్ చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ కింద ఫ్లోర్ కి వెళ్ళగానే ఇమోగిరి అక్కడ ఉన్న ఖైదీల దగ్గర ఆ ప్లేట్స్ లో ఉన్న ఆహారాన్ని మాత్రం తినండి అది మీకు సరిపోతుంది అలాగే తిన్నాక ఇంకో ఇద్దరు కోసం మీరు కూడా ఇలానే ఫుడ్ ప్రిపేర్ చేసి వాటిని మీ కింద ఫ్లోర్ మెంబర్స్ కి ఇవ్వండి అలాగే ఈ ఐడియాని కూడా వాళ్ళతో షేర్ చేయండి అని తను వాళ్ళకి చెప్తుంది ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టే తన మాటల్ని కిందున్న ఖైదీలు అస్సలు పట్టించుకోరు అయినా కూడా తను అంత ఈజీగా తన ప్రయత్నాన్ని వదులుకోకుండా ఇమోగిరి ప్రతిరోజు ఖైదీలని వారికి సరి సరిపోయే ఫుడ్ మాత్రం తినమని చెప్తూ వచ్చింది కానీ రెండు వారాలు గడిచిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో గోరెంకి తనిలా ఖైదీలని బతిమలుతూ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం చూసి విరక్తి తగిలి అతను కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ అమ్మాయి చెప్పినట్టు విని ఫాలో అవ్వకపోతే ఈ ప్లాట్ఫామ్ ని టాయిలెట్ లా వాడేస్తానని చెప్పి బెదిరిస్తాడు అండ్ ఈ ట్రిక్ వరకై కింద ఖైదీలు వారికి కిందున్న వాళ్ళని ఇదేలా బెదిరించడమని ఆల్మోస్ట్ అందరూ వారికి సరిపోయే ఫుడ్ ని మాత్రం తినడం మొదలు పెట్టారు కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఆ ప్లాట్ఫామ్ వీళ్ళ ఫ్లోర్ కి వచ్చిన ప్పుడు దానిపై అన్కాన్షియస్ అయిన మిహారు ఉంటుంది తనకి గాయం తగిలి ఉండడంతో గోరంగ మరియు ఇమోగిరి మిహారుని మంచంపై పడుకోబెట్టి తనకి ఏమైందని చూస్తారు వీళ్ళిలా డిస్ట్రాక్ట్ అయి ఉన్న ఈ సమయంలో ఆ కుక్క పిల్ల కొంత ఆహారాన్ని తినడం కోసం తీసుకుంటుంది రెండు నిమిషాల తర్వాత ఆ ప్లాట్ఫామ్ కింద ఫ్లోర్ కి వెళ్లగానే వీలున్న సెల్ చాలా చలిగా అనిపిస్తుంది ఆ కుక్క నోట్ లో ఫుడ్ ఉండడం చూసిన గోరంగ్ దాన్ని ప్లాట్ఫామ్ లో తిరిగి వేయకపోతే వీలు ఫ్రీజ్ అయి చనిపోతారు కనుక చాలా కష్టపడి దాన్ని చేస్ చేసి ఆ ఫుడ్ ని ప్లాట్ఫామ్ లో విసిరిస్తాడు రాత్రి గోరంగ్ నిద్రపోతున్న మిహారు కోసం అతని మంచాన్ని వదిలేసి అతను నాలపై పడుకుంటాడు ఉదయం హీరోకి వచ్చాక చూస్తే మిహారు మరియు ఇమోగిరి దబ్బలాడుకుంటుంటారు యాక్చువల్లీ మిహారోకి కి ఆకలి వేసి తను ఆ కుక్కని తినడం కోసం తని చంపేస్తుంటుంది అందువల్ల హీరో ఇమోగిరికి నచ్చ చెప్పి మిహారు ని పంపించేస్తాడు తను వెళ్లిపోయాక ఇమోగిరి మిహారు గురించి హీరోకి చెప్తుంది నిజానికి మిహారు పది నెలల క్రితం ఒంటరిగానే ఈ జైల్లోకి వచ్చింది తను ఒక యాక్ట్రెస్ తనకి ఫ్యామిలీ అంటూ ఎవ్వరూ లేరు తను గోరంగ్లానే వేరేదో ఒక రీజన్ కారణంగా వాలంటీర్ చేసుకుని ఈ చోటికి చిందని ఇమోగిరి చెప్తుంది ఇక్కడ జరుగుతున్న ఈ గోరం గురించి తెలియకుండా నేను ఎంతో మందిని ఈ చోటుకి పంపించున్నా తెలియక చాలా పాపం చేస్తున్నానని తను హీరో దగ్గర చెప్తుంది ముప్పై మూడో ఫ్లోర్ లో వీళ్ళు చివరి రోజున ఘోరం ఇమోగిరి దగ్గర ఎక్కువ ఆలోచించకుండా తన కడుపు నిండాగా తినమంటాడు ఎందుకంటే రేపు వీళ్ళకి ఆహారం దొరకకపోవచ్చు కానీ ఇమోగిరి డిప్రెషన్ లో మంచి మొదలి రాదు ఆ మరుసటి రోజు ఉదయం గోరంగు మెలుకుని చూస్తే ఈసారి అతను రెండు వందల రెండో ఫ్లోర్ లో ఉంటాడు అంటే ఇమోగిరి చెప్పిన వాటి కన్నా ఈ బిల్డింగ్ లో మరెన్నో ఫ్లోర్స్ ఉన్నాయి ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్న తను ఇలాంటి ఒక ఫ్లోర్ కి మన విషయం తెలియగానే ఇక ఇద్దరు కలిసి బ్రతకడం కుదరదని అర్థం చేసుకుని అట్లీస్ట్ హీరో అయినా సర్వైవ్ అవ్వనని అతని కోసం ఆత్మహత్య చేసుకుంటుంది ఈ విషయాన్ని తట్టుకోలేని హీరో మళ్లీ చేయడం మొదలు పెడతాడు త్రిమగాసి అతని దగ్గర నువ్వు నన్ను తిన్నట్టే తనని కూడా తింటావా అని క్వశ్చన్ చేస్తున్నట్టు అందుకు ఇమోగిరి తనే స్వయంగా అక్కడికొచ్చి గోరంగ దగ్గర తన శరీరాన్ని తినడానికి పర్మిషన్ ఇస్తున్నట్టంతా ఊహించుకుంటాడు హీరో ఈ భ్రాంతిని ఇంకా వీళ్ళ మాటలన్నిటిని ఇగ్నోర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు అతను ఆకలి భరించడం కోసం తన పుస్తకంలోని పేజీలని తింటాడు ఒక ఇరిగిపోయిన గోడపై మార్క్ చేస్తూ అతను రోజులని లెక్కబెడుతూ గడుపుతాడు అయినా ఆహారం దొరకక ఇంకొన్ని రోజుల తర్వాత గోరంగ చివరికి హిమోగిరి సవాన్ని తినాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు ఆ బాడీని ఎలా కట్ చేయాలని త్రిమకాసి గోరంగ్ చేస్తాడు అలా నెల గడిచాక మళ్లీ ఖైదీలని షఫిల్ చేసినప్పుడు ఈసారి గోరంగ ఆరో ఫ్లోర్ లో మెలుకోవడం చూసి చాలా సంతోషపడతాడు అతనికి ఆపోజిట్ మంచంలో ఉన్న అతని సెల్మెట్ ఎవరని చూస్తే అది మిహారు ని చూసిన మరుక్షణం కత్తి పట్టుకుని వచ్చి పొడి పొడిచేస్తుంది నిజానికి ఇది కూడా హీరో హల్యూషినేషన్ మాత్రమే అతని అసలు సెల్మెట్ బహారత్ అనే ఈ వ్యక్తి హీరో బుక్ తెచ్చినట్టు బహారత్ ఈ ప్రిజన్ లో తాడిని తీసుకొచ్చుంటాడు కూడా వీళ్ళు ఇప్పుడు సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్నారన్న విషయం తెలుసుకుని చాలా ఉత్సాహంగా ఉంటాడు ఎందుకంటే అతను తన దగ్గర ఉన్న రూప్ సహాయంతో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లిపోతే అక్కడ నుంచి ఈజీగా ఈ ప్రిజన్ నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నాడు అందుకు అతను ఐదో ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ దగ్గర సహాయం అడిగినప్పుడు వాళ్ళు ముందు బహారత్ ని బాగా వేలాకులం చేసి తరువాత సరే అని అతని తాడు పట్టుకోవడానికి ఒప్పుకుంటారు కానీ ఎప్పుడైతే బహారత్ ఆ తాడెక్కుతాడో కరెక్ట్ గా అతను మీదకొచ్చేస్తాడన్న సమయానికి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఆ తాడు వదిలి బహారత్ ని కింద పడిపోయేలా చేస్తారు హీరో టైమ్ కి తన సెల్మెట్ ని పట్టుకుని అతన్ని కాపాడుకోగలిగిన ఆ తాడు మాత్రం ఆ రంధ్రంలో పడిపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ మళ్లీ త్రిమగాసి మరియు ఇమోగురి గోరంకి కనిపిస్తారు త్రిమగాసి హీరో దగ్గర నీ ఆరు నెలల కాలంలో ఇంకా ఒక నెల మాత్రమే మిగిలి ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావని అతన్ని పొగుడతాడు అలాగే రి ఖైదీల మధ్య మార్పు ఆకస్మికంగా జరగదని గోరంకి గుర్తు చేస్తుంది తను చెప్పేది కూడా కరెక్టే అని ఆలోచించిన హీరో ఈ విషయం పైన ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించి ఒక ప్లాన్ వేసి బహారత్ని కూడా అతనికి సహాయం చేయమని అడుగుతాడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ ప్లాట్ఫామ్ వచ్చేటప్పుడు దాని పైకెక్కి దారిలో చేతికి దొరికిన వెపన్స్ పట్టుకుని ప్రతి ఫ్లోర్ లో ఉన్న వాళ్ళని కొంచెం ఫుడ్ ని మాత్రమే తినడానికి ఆలోచించబోతున్నారు నేను రెండు వందల రెండో ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ కిందకి వెళ్లి మళ్లీ పైకి వచ్చే టైం ని నోట్ చేసా నా లెక్క ప్రకారం ఈ బిల్డింగ్ లో దాదాపు రెండు వందల యాభై ఫ్లోర్స్ వరకు ఉండొచ్చు సో ఈ పనిని మనం చేయగలమని హీరో అండంతో భారత్ కూడా గోరెంగ్ తో కలిసి వెళ్లడానికి ఒప్పుకుంటాడు ముందుగా వీళ్ళిద్దరూ వీళ్ళ మంచాన్ని ఇరగొట్టి అందులో దొరికిన మెటల్ పీసెస్ ని ఆయుధాలుగా తీసుకుంటారు ఆ ప్లాట్ఫామ్ వచ్చాక అందులో ఎక్కి సెవెంత్ ఫ్లోర్ కి వెళ్లిన భారత్ ఇంకా గోరెంగ ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న కడుపు నిండా తినుంటారు కనుక వీళ్ళకి ఆహారం అస్సలు ఇవ్వకుండా రేపు మీరు ఖచ్చితంగా తింటారని చెప్పి నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్లిపోతారు ఇలా వీళ్ళు మొదటి యాభై ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా కింద కష్టపడుతున్న వాళ్ళకి ఆహారం చేర్చాలని అనుకుంటారు వీలు కింద వెళ్తున్న కొద్ది భారత్ ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉంటారు వీళ్ళంతా అతను ఇంతకు ముందు పైకి వెళ్లాలని అడిగినప్పుడు భారత్ తాడు పట్టుకుని అతనికి సహాయం చేశారు ఆ కారణంగా అతను ముందు తన స్నేహితులని ఆపడానికి మనకాడినా మార్పు రావాలంటే ఘోరం చెప్పింది చేయడం తప్పదని భారత్ వాళ్ళని కూడా ఆ ఇనపరాడుతో కొట్టి ఫుడ్ కి దూరంగా ఉంచుతాడు ఇలా బెదిరిస్తూ మరికొన్ని ఫ్లోర్స్ ని దాటాక ఒక ఫ్లోర్ లో భారత్ కి బాగా పరిచయమైన ఒక పెద్ద ఆయన ఉంటాడు అతను వీళ్ళ ప్రయత్నం చూసి మీ కష్టాల వల్ల ఇక్కడ ఏ మార్పు జరగదు కానీ ఇదే మీరు ఒకవేళ ఒక డిష్ ని చెక్కు చెదరకుండా తిరిగి పై ఫ్లోర్ కి పంపితే అప్పుడు అక్కడున్న వర్కర్స్ లోపు లేదో తప్పు జరుగుతుందని తెలుసుకుంటారని అంటాడు కాబట్టి భారత్ మరియు గోరంగ పన్నకోట అనే ఒక డిష్ పంపించాలని నిర్ణయించుకుంటారు వీళ్ళు యాభై ఫ్లోర్ ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు పన్నకోట అనే ఈ డిష్ ని మాత్రం సేఫ్ గా ఉంచుకుని అక్కడున్న ఖైదీలకి కొంచెం కొంచెం ఫుడ్ ని ఇస్తూ వీళ్ళ జర్నీని కంటిన్యూ చేశారు ఫస్ట్ టైం వీళ్ళకి ఒకరు హెల్ప్ చేయడంతో ఆ ఖైదీలు హీరోకి థ్యాంక్ యూ చెప్తారు తొంభై ఏడవ ఫ్లోర్ లో గోరంగ మరియు భారత్ అనారోగ్యంతో ఉన్న ఒక పెద్దాయన్ని చూసి అతనికి సూపిచ్చి సహాయం చేస్తారు ఈయన సీరియస్ కండిషన్ లో ఉండడం వల్ల సెల్మేట్ అయిన ఈ అబ్బాయి అతను ఆహారం కోసం మీ చంపేస్తాడు కాబట్టి వీళ్ళని కంగారు పడొద్దని అంటాడు ఆ నెక్స్ట్ ఫ్లోర్ లో ఎవరిదో ఒకరిది మాత్రమే ఉండడంతో ఒకరింగ్ బిడే మీ హారు ఆలోచిస్తాడు ఆ ఫ్లోర్ లో ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్లాట్ఫామ్ కూడా అక్కడ ఆగదు అంటే గోరంగ ఆ ప్లాట్ఫామ్ కింద ఫ్లోర్ కి వెళ్లి వచ్చే టైం ని బట్టి ఒక కాలకులేషన్ వేస్తుంటాడు కదా ఆ లెక్క తప్పై ఉంటుంది అయితే ఈ బిల్డింగ్ లో ఖచ్చితంగా రెండు వందల యాభై కన్నా ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయని వీళ్ళిద్దరూ ఆలోచిస్తారు కింద ఒక ఫ్లోర్ లో ఇద్దరు ఖైదీలు మిహారుపై దాడి చేస్తుంటారు వారిలో ఒక అతని దగ్గర ఒక పెద్ద కత్తుండటంతో గోరంగ మరియు భారత్ ఆలోచించకుండా తనని కాపాడే ప్రయత్నం పడతారు వీళ్ళందరికీ జరిగిన ఫైట్ లో హీరో ఇంకా భారత్ ఆ ఇద్దరు ఖైదీలని చంపేస్తారు ఆయన ఆపాటికే సివియర్ గా ఇంజురీ అయిన మిహారు చనిపోయి ఉంటుంది తనని అలా చూసిన గోరంగ్ బాధపడి ఏడుస్తుంటే ఆ ప్లాట్ఫామ్ వెళ్లిపోతుందని భారత్ హీరోని తీసుకుని అందులోకి ఎక్కుతాడు ఈ గొడవ వల్ల వీళ్ళిద్దరూ కూడా బలంగా గాయపడి ఉన్నా వీళ్ళు తమ ప్లాన్ ని మాత్రం మర్చిపోకుండా కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తుంటారు చాలా ఫ్లోర్స్ లో సవాలు మాత్రం ఉంటాయి చివరికి ఆ ప్లాట్ఫామ్ మూడు వందల ముప్పై మూడో ఫ్లోర్ లో ఆగుతుంది సో అదే ఆఖరి ఫ్లోర్ ముందు జైల్లో బంధించున్నారు అండ్ ఈ అమ్మాయిని కాపాడటం కోసమే మిహారు తన కూతురు కనిపించట్లేదని అబద్ధం చెప్పి అప్పుడప్పుడు కింద ఫ్లోర్స్ కి వెళ్తూ ఉంటుంది భారత్ ఇంకా ఘోరంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లినప్పుడు ఆ ప్లాట్ఫామ్ కింద ఒక గదిలోకి వెళ్లిపోతుంది భారత్ హీరో దగ్గర ఆ పన్న కూడా కింద గదిలో పడేయమంటాడు కానీ వీళ్ళ చేతిలో ఆ పన్న కోట ఉన్నప్పటికీ కూడా రూమ్ లో టెంపరేచర్ చేంజ్ అవ్వకపోవడంతో ఈ ఫ్లోర్ లో ఎలాంటి రూల్స్ లేవని వీళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు అప్పుడు ఆ అమ్మాయి వీళ్ళ చేతిలో ఉన్న ఆ డిష్ ని చాలా ఆశతో చూస్తుంటుంది కనుక వీళ్ళు ఆ డిష్ ని తనకే ఇచ్చిస్తారు సో ఆ అమ్మాయి ఆ పన్న కోటని చాలా సంతోషంగా తినిస్తుంది అలా కొంచెం సేపటిలో వీళ్ళిద్దరూ స్పృహ కొలుపుతారు గోరంగ హల్యూసినేట్ అయ్యేటప్పుడు ఈసారి త్రిమగాసి మోగిరి మిహారు మరియు భారత్ వీళ్ళ నలుగురు అతనికి కనిపిస్తారు వీలంతా కలిసి హీరో దగ్గర మనం వర్కర్స్ కి పంపించాల్సిన మెసేజ్ పన్నకోట కాదు ఈ అమ్మాయి ఆ మెసేజ్ తననే మనం ప్లాట్ఫామ్ లో పంపించాలని అంటారు హీరోకి మెలకు వచ్చి చూస్తే అతనికి పక్కనే భారత్ అతని గాయాల వల్ల బ్లడ్ లాస్ అయి చనిపోయి పడుంటాడు మరోసారి ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఘోరంగా ఆ అమ్మాయిని తీసుకొని కింద చీకటిగా ఉండే ఆ గదిలోనికి వెళ్తాడు అక్కడ వీళ్ళకి ఏమి కనిపించదు త్రిమగాసి హీరో దగ్గర ఆ అమ్మాయి మాత్రమే మెసేజ్ నువ్వు ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చేయని అంటంతో గోరంగ్ దిగి త్రిమగాసికి పక్కనే వచ్చి నిల్చుంటాడు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయితో పాటు ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్లడం చూస్తారు తనని చూశాక ఈ జైల్లో జరిగే చిత్రవధ గురించి బయట ఉన్న వాళ్ళందరికీ తెలియనొస్తుందన్న నమ్మకంతో హీరో ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు యాక్చువల్లీ పైన ఫ్లోర్ లో ఉన్న షెఫ్స్ అందరూ ఈ ఖైదీలు తినడం కోసమని రకరకాలుగా భోజనాన్ని తయారు చేసుకుని పంపిస్తారు వాళ్ళలో ఎవ్వరికి కింద ఏం జరుగుతుందన్న విషయం గురించి అస్సలు తెలియదు ఇప్పుడు ఈ పాప వల్లాక సిచువేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు ఒక ఎండింగ్ ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు అదేలా మన సొసైటీ యొక్క రియాలిటీ స్వార్థ పరులు పవర్ లో ఉన్నవారు మరియు పేదవాళ్ళు వీళ్ళనే ఈ మూవీలో పోర్ట్రేట్ చేసి ఆ క్యారెక్టర్స్ ని బేస్ చేసి ఈ సినిమాని తీసుంటారు సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి